విశాఖ ఉక్కు బిడ్డింగ్ రగడ సింగరేణిలో బొగ్గుమంటలు రాజేస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న సింగరేణి ఎలా బిడ్డింగ్ చేస్తోందంటూ తెలంగాణలో ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు అనేక సందేహాలు లేవనెత్తాయి. సింగరేణి అప్పుల పాలైందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్రగతిలో సింగరేణి అంటూ సిపిఆర్ఓ సంతకం లేకుండానే ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో డిపాజిట్ల వ్యవహారం బీజేపీ బీఆర్ఎస్ మధ్య రగడగా మారింది. సింగరేణి అప్పుల్లో ఉందా? కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సిందేనా? తెలంగాణ ఆవిర్భావం నాటికి వేల కోట్ల డిపాజిట్స్ ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోందా అంటే అవునని కార్మిక సంఘాలు ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ పాలిట కల్పతరువైన సింగరేణిని ఆర్థిక కష్టాల సుడిగండంలో చిక్కేలా చేశారని కోల్ బకాయిలు 2597 కోట్లు, విద్యుత్ బకాయిలు 18000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పుగా ఉందంటున్నారు. 2014 నాటికి 3000 కోట్ల డిపాజిట్స్ ఉన్న సింగరేణి ప్రస్తుతం బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరుగుతోందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి సింగరేణిలో కార్మికులు ఉద్యోగులు 63000 మంది ఉంటే ఇప్పుడు 43000 మంది ఉన్నారన్నారు. సకల జనుల సమ్మెలో జీతాలు కోతపెట్టిన, స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నల్ల సూర్యుళ్ల హక్కులను తెలంగాణ సర్కార్ కాలరాస్తోందని ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టకుండా సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎండీగా శ్రీధర్ 8 ఏళ్లుగా ఆ పదవిలో ఉంటూ సింగరేణిని కేసీఆర్ కుటుంబం జేబు సంస్థగా మార్చిందని కార్మిక సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో సింగరేణి పాల్గొనే ప్రయత్నాలతో డొల్లతనం బయటపడేలా కార్మిక సంఘాలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో సింగరేణి ఎలా అప్పులు పాలైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. దాంతో సింగరేణి యాజమాన్యం ప్రజా సంబంధాల విభాగం పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు. సింగరేణి డిపాజిట్స్ 11665 కోట్లు ఉన్నాయి. వడ్డీల రూపంలో 750 కోట్లు రాబడి ఉంది. ఏటా 32000 కోట్ల టర్నోవర్తో 2000 కోట్ల నికర లాభాలతో ఉన్నామని, 27000 కోట్ల రాబడి ఉన్న సింగరేణిని అప్పులు పాలైందనటం హాస్యాస్పదమని, రావాల్సిన బకాయిలు 15500 కోట్లు ఉన్నాయని ఆరోపణలు చేసే ముందు కంపెనీ సెక్రటరీ లేదా సమాచార అధికారిని సంప్రదించాలంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కానీ ఆ ప్రెస్ నోట్లో సిపిఆర్ఓ సంతకం లేకుండా విడుదల చేశారు. ప్రెస్ నోట్పై కార్మిక సంఘాలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు సింగరేణి యాజమాన్యము ఒక పేపర్ రిలీజ్ చేసింది. అది ఎక్కడ కూడా కింద సంతకం పెట్టలేదు. సింగరేణి యాజమాన్యం ఇచ్చిందా లేదా ఇది వేరే వాళ్ళు ఇచ్చిండ్రా అన్నది సింగరేణి యాజమాన్యమే. దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, దాంట్లో ఏముందంటే 11665 కోట్లు మా దగ్గర డిపాజిట్లు ఉన్నాయి, దానికి గాను 750 కోట్ల వడ్డీ వస్తుంది. ఇవాళ బొగ్గు కరెంటు జయపూర్ నుంచి కూడా తీసి వాళ్ళకి ఇస్తున్నారు, అక్కడి నుంచి రావటం లేదు. మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 15000 కోట్ల రూపాయలు ఇవాళ డిఫాల్ట్లో ఉంది స్టేట్ గవర్నమెంట్. జెన్కోను పోతే ట్రాన్స్కో వీళ్ళు తీసుకున్నారు. అదిగాక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జోక్యం తీసుకుంటుంది. ఇవాళ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. ఈ ప్రతి ఎమ్మెల్యేకు కోల్ బెల్ట్ ఏరియాలు 2 కోట్లు ఇవ్వాలని ఎక్కడ ఏ చట్టంలో ఉన్నది? సీఎండీ శ్రీధర్పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సంతకం లేకుండా ఆకాశరామన్న ఉత్తరం మాదిరి ప్రెస్ నోట్ విడుదల చేయడం పట్ల సీఎండీ శ్రీధర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, కేసీఆర్ కనుసన్నల్లో శ్రీధర్ పనిచేస్తున్నారని బీఎంఎస్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలంగా సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్ మార్చి 18న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం జరిగింది. ఎన్ఎండీసీ ఎండీ పదవికి మొత్తం 7 పోటీ చేయగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు మాత్రం శ్రీధర్ను నియమించింది. అయితే ఈ నియామకం జరిగి నెల రోజులైనా కూడా శ్రీధర్ ఇప్పటికీ సింగరేణి సీఎండీగానే ఉన్నారు.